హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2022లో జూలై సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్కి జూన్లో ఇచ్చినటువంటి కెమిస్ట్రీ వెయిటేజ్, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, చూసుకోండి. కెమిస్ట్రీ కూడా మిగతా ఛానల్స్లో వాటిల్లోనూ చూసి మీ అందరి కోసం రాస్తున్నటువంటిది ఇది. సో కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 22 క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 15, 16, 17 వాటిల్లో 21 క్వశ్చన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్ 17, ఎలక్ట్రోకెమిస్ట్రీ 15, అటామిక్ స్ట్రక్చర్లో 14, కెమికల్ బాండింగ్ 14, థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి 14, అలాగే ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఈథర్స్లో 14, డి అండ్ ఎఫ్లాక్ ఎలిమెంట్స్లో 14, ఇవన్నీ 14 వచ్చినాయి. మోల్ కాన్సెప్ట్ 13, మెటలర్జీ 13, అలాగే ఎమైన్స్ 13, బయోమాలిక్యూల్స్ 13, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 13, సొల్యూషన్స్ 12, కెమికల్ కైనెటిక్స్ 12, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 11, హైడ్రోకార్బన్స్ 11, సర్ఫేస్ కెమిస్ట్రీ 10, పాలిమర్స్ 10, హ్యాలో ఆల్కెన్స్ 10, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 9, అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ 9, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 8, స్టాయికోమెట్రీ 7, కెమికల్ ఈక్విలిబ్రియం 6, అయోనిక్ ఈక్విలిబ్రియం 6, అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్లో గ్రూప్కి సంబంధించి 13, 14 6 క్వశ్చన్స్, సాలిడ్ స్టేట్ 6 క్వశ్చన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 5 క్వశ్చన్స్, హైడ్రోజన్లో 5 క్వశ్చన్, అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ 4, సాల్ట్ అనాలిసిస్లో 4. ఇది ఓవరాల్గా కెమిస్ట్రీలో ఇచ్చినటువంటి, ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, కెమిస్ట్రీలో జూన్ సెషన్లో ఇచ్చినటువంటి వెయిటేజీ. సో మీరు కూడా మీరు ఒకసారి లెక్చరర్తో డిస్కస్ చేసుకొని ఇవే వస్తాయంటే దాదాపుగా 90%, ఎప్పుడు చెప్పేదో 90% దాదాపుగా జూలై సెషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఇదే వెయిటేజీ దాదాపుగా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని చదవండి, జూలైలో మంచి స్కోర్ తెచ్చుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.